राजेंद्र नगर डिविजन पल्लेचेरुवु गगन पहाड़ तदितर प्रांताल परिस्थितिनी रंगारेड्डी जिल्ला कलेक्टर आमोय कुमार आईएएस साइबराबाद सीपी वीसी सज्जनार आईपीएस शमशाबाद डीसीपी प्रकाश रेड्डी आईपीएस राजेंद्र नगर आरडीओ चंद्रकला राजेंद्र नगर एसीपी अशोक चक्रवर्ती तदितर अधिकारलतो कलिसी ई रोजु समीक्षिंचारु। మీ సైబరాబాద్ సిటీగా అన్ని చెప్పి హిమాల్ సాగర్ నుంచి కానీ ఇంకా సైబరాబాద్ పరివాహక ప్రాంతాలు ఎట్లా ఉంది చూసే పూర్తి కంట్రోల్లో ఉందా? ఇంకా మీ సిబ్బందికి ఏం చెప్తారు? ఎటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎట్లాంటి ఇవ్వాలని చెప్తారు? మొత్తం అన్ని చోట్ల కూడా ఇప్పుడు నార్మల్సీ వచ్చింది. కలెక్టర్ గారు చెప్పినట్టు లింక్ ట్యాంక్స్ ఉండడంతో కొంత ఇబ్బంది అయింది. ముఖ్యంగా పల్లెచెరువు మనకు బాగా సార్ వచ్చింది ఇరిగేషన్ అధికారులకి సూచన ఇచ్చారు. ఇది 3 డేస్లో కంప్లీట్ చేయండి. ఫస్ట్ నుండి టేకప్ చేసేసి ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కి మొత్తం ఇబ్బంది రక్షండి. జస్ట్ ఈ పోల్ ఒకటి ఉండి అండి, ఇది పండుగ పోల్ అది కూడా ఇప్పుడు షిఫ్ట్ చేసుకున్నాం. రేపు మధ్యాహ్నం వరకు పైదు చూస్తున్నటువంటి హిందా సాగర్ జల్పల్లి చెరువులో నుంచి వాటర్ రావడం వల్ల ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ చెప్తున్నారు. అక్కడికి వస్తున్నటువంటి వాటర్ని ఏమైనా కంట్రోల్ చేస్తారా? పూర్తి స్థాయిలో అది ఇప్పుడు కంట్రోల్లో ఉందా? అంటే ఇవన్నీ కూడా లింక్ అంటే లింక్ అండి ట్యాంక్స్ అనేవి అట్లా అది కంట్రోల్ చేసినా ఎక్కడన్నా బ్లాకేజెస్ ఉన్నాయేమో అనేది తీయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేదాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎక్సెస్ ఫ్లో ఏదైతే ఉందో అక్కడ వేర్ దగ్గర కొంచెం డీపరింగ్ చేసేసి మొత్తం వాటర్ ఎక్కువ ఇక్కడ నిలవకుండా డైవర్ట్ చేయడం జరిగింది. ఈ పనులు ఎప్పటికెల్లా పూర్తి అవకాశం కనిపిస్తుంది సార్? రేపు మధ్యాహ్నం వరకు. దాంతో పాటు హైదరాబాద్ మనము ఈ బెంచింగ్ రెడీ లేదు సార్, ఇది ఒక 55 మినిట్స్ ఉంది సార్. హైట్ ఏమో 15 మినిట్స్. చాలా పెద్ద అంటే ఎవరా శంషాబాద్ పోలీస్ ఆఫీసర్స్, మొత్తం సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ చాలా కష్టపడినారు. ఫ్లడ్ సిచ్యువేషన్లో చాలా కష్టపడినారు. ఎందుకంటే అప్పుడు సడన్లీ వాటర్ రావడంతో బస్సులో ఉన్న వాళ్ళు కూడా దాదాపు 400 మంది రక్షించడం జరిగింది. తర్వాత అక్కడ లోకెట్ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా రక్షించడం జరిగింది. నేను కూడా స్వయంగా అక్కడ చూశాను. మా ఆఫీసర్స్ చాలా కష్టపడినారు. డెఫినెట్లీ ఇంకా ఏ పరిస్థితి వచ్చినా సైబరాబాద్ పోలీస్ ఎక్కువ కూడా ముందు ఉంటుంది. ప్రజల సంక్షేమే మన సంక్షేమము. సో డెఫినెట్లీ ఎక్కడున్నా ఏమి ఇబ్బంది ఉంటే డెఫినెట్లీ ఆదుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. సైబరాబాద్ సిటీ పూర్తిగా